త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి సినిమా వకీల్ సాబ్ వకీల్ సాబ్కి ఆంధ్రాలో ఎన్ని అడ్డకట్టులు వేసినా సరే ఆ సినిమా సృష్టించినటువంటి సెన్సేషన్ అంతా ఇంత కాదు అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ సో ఇప్పుడు దాని తర్వాత భీమా నాయక్ చేశారు భీమలానాయక్ తర్వాత ఇప్పుడు బ్రో మన ముందుకు రాబోతుంది జూలై ట్వంటీ ఎయిత్న అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి బజ్ ఏమనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమాతో ఇది ఆఖరి సినిమా దీని తర్వాత అంటే ఇదే ఆఖరి సినిమా అని చెప్పేసి సోషల్ మీడియాలో భయంకరమైన బజ్ వినిపిస్తుంది అసలు ఎందుకు అటువంటి బజ్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా బ్రో ట్రైలర్లో మీరు సాయిధరం తేజ్ గారి ఎంట్రీలో డైలాగ్ గమనిస్తే టైం లేదు టైం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సో నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా సినిమాలు చేసి టైం లేదా అందుకే బ్రో సినిమానే లాస్ట్ కానుందా అని చెప్పేసి అందరూ అనుకున్నారు కాకపోతే దీనికి ఎగ్జాక్ట్ రీజన్ ఏమిటనంటే ఎలక్షన్స్కి ముందు అంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మనకి ఎలక్షన్స్ అనేవి మొదలైపోతాయి సో ఆ హడావిడిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర చేస్తున్నారు దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయితే ఎలక్షన్స్కి ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యింది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా బ్రో సో బ్రో సినిమానే ఎలక్షన్స్కి ముందు లాస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా సో ఇది అందుకు బ్రో సినిమా లాస్ట్ అని చెప్పేసి అంటున్నారు కానీ ఇంక మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరం అయితే అవ్వరు ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ వరకు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమాలు ఏదైతే ఉన్నాయో ఓజీ కానివ్వండి హరిహర వేరమల్లు కానివ్వండి ఇంకా వేరే సినిమా కానివ్వండి ఆ ఏ సినిమాలు కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సో ఆ ఏ సినిమాలు కూడా ఎలక్షన్స్ పీరియడ్లో అయితే రిలీజ్ అవ్వవు ఎలక్షన్స్కి వన్ ఇయర్ తర్వాతనే ఆ సినిమాలు రిలీజ్ అవుతాయి సో ఎలక్షన్స్కి ముందు లాస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా బ్రో సో బ్రో తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకునే ఆయన సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి సో ఇది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బజ్ అనమాట మరి జులై ఇరవై ఎనిమిదో తారీఖున వస్తున్నటువంటి బ్రో మీద భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే దీనికి ఒక గాడ్ పాత్రలో పౌరుష పవన్ కళ్యాణ్ గారు గోపాల్ గోపాల తర్వాత మరింత ఎంటర్టైన్మెంట్ డబుల్ ఇచ్చేటువంటి రీతిలో ఆయన పనిచేస్తున్నారు దానికి రీజన్ త్రివిక్రమ్ గారి టచ్ అనమాట సో త్రికరణ్ గారి మార్క్తో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరేషన్స్తో సముద్రికని గారి డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ మరియు పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు నటిస్తున్నటువంటి సినిమా బ్రో సో ఈ బ్రో సినిమా రిలీజ్ అయినటికి నాటికి ఎటువంటి ఆ రికార్డ్ని ఎటువంటి హిస్టరీని క్రియేట్ చేస్తుందో తెలియదు కానీ ఎప్పటివరకు అయితే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా భారీగా ఉన్నాయి